హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. ఇంత ఘోరమైన ప్లేస్లోకి వచ్చి నేను వీడియో తీస్తుంటే నీకు దమ్ము ఉందా, నీకు దమ్ము లేదు, ఏం లేదని కామెంట్ పడతావారను. సో ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాను, ఏదైతే అది అవద్దు. ఏ ఎవరది? ఏ మిమ్మల్ని ఎవరు? ఎందుకంటే ఇక్కడ ఎవరు చూడడానికి అయితే లేదు, ఎందుకంటే గేట్ లాక్ వేసి ఉంటారు. దూకెళ్ళదు గైస్. వీడియోని అయితే ఫస్ట్ మర్చిపోకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఇలాంటి వీడియోలు ఇష్టమని యూట్యూబ్కి అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ 4 పార్ట్స్ తీసాను కదా, దానికి కంటిన్యూషనే ఇదన్నమాట. అంటే నేను ఇది కావాలని తీయలేదు, ఎందుకంటే ఒక కామెంటేటర్ నాకు కామెంట్ పెట్టారు అనమాట, నీకు దమ్ము ఉంటే ఒక్కడ వేయాలని. సో అందుకని ఈ పాట అయితే ఇప్పుడు తీస్తున్నా. సో ఈ ప్లేస్లో అతను పట్టుకోవడానికి రేపు నైట్ అయితే రాబోతున్నాం. సో ఈలోపు టైం వేస్ట్ కాకుండా మీరైతే ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. క్రేజీ వచ్చింది, నేను ఒక్కడనే వెళ్ళాను అనమాట లోపలికి. నైట్ విజన్ కెమెరాలో ఒక క్రేజీ ఆకారం కూడా రికార్డ్ అయింది. స్కిప్ చేయకుండా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. అయితే అస్సలు కాదు, మొన్నటిదాకా నేను ఈ సైకో వీడియో తీశాను కదా, ఈ ప్లేస్కి ఒక వెదవ నాకు కామెంట్ పెట్టాడు. వాడికి మైండ్ ఉందో లేదో తెలియదు కానీ, అరే నువ్వు అంత పిరికివాడివి, నలుగురు వెళ్ళారు వాడిని పట్టుకోలేదు, నీకు దమ్ము ఉంటే ఒక్కడ వెళ్ళరా లోపలికి అని చెప్పేసి అన్నాడు. నాకు దమ్ము లేదనుకుంటున్నావా? దమ్ము లేకుండానే 400,000 మంది నన్ను ఫాలో అవుతున్నారు అనుకుంటున్నావా? నువ్వు మా ప్లేస్లో ఉండుంటే కనుక నలుగురు కాదు, నీ పక్కన 40 మంది ఉన్నా సరే ఈ ప్లేస్ లోపలికి ఎంటర్ అవ్వడానికి భయపడతావు తెలుసా? నేను వీడియో రికార్డ్ చేయలే కానీ పాము కనిపించింది, దాన్ని అది రికార్డ్ అయింది. తర్వాత కొండ చిలువ కనపడింది, తర్వాత ఇటు పక్కకి వెళ్ళిపోతే మొత్తం ఎంత చీకటిగా చూశారు కదా, ఒక లైట్ కూడా లేదు, మొత్తం అడవే, గుంట నక్కలు, అడవి నక్కలు, అడవి పందులు. జీవం ఉండే ప్రతి జంతువు, చంపగలిగే ప్రతి జంతువు ఈ చుట్టుపక్కల ఉన్నాయి. ఇలాంటి ప్లేస్లోకి వచ్చి నేను ఘోస్ట్ హంటింగ్ కూడా చేస్తున్నాను. అంతకు మించి ఇక్కడ ఒక మర్డర్ అయితే జరిగింది గంజాయ్ బ్యాచ్ వల్ల. ఇంత ఘోరమైన ప్లేస్లోకి వచ్చి నేను వీడియో తీస్తుంటే నీకు దమ్ము ఉందా, నీకు దమ్ము లేదు, ఏం లేదని కామెంట్ పెడతావారా నువ్వు? సో నీ కోసమే, ఎస్పెషల్లీ నీ కోసమే ఈ ప్లేస్కి వచ్చాను. చూసుకో, ఒక్కడిని వచ్చాను నేను, నీకు ఉంది, నువ్వు బయట దొరుకుతావు కదా. సో నేనైతే నేనేం కొట్టను, నీకు సమాధానంగానే ఈ వీడియో అన్నమాట. అర్థమైందా గైస్? ఇంకో విషయం, ఎందుకు ఇలా ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెడితే ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు అనుకుంటున్నారేమో, వాడు నా సబ్స్క్రైబర్ కాదు, వాడు నా ఎనిమీ యూట్యూబర్. వాడికైతే ఉంది, వాడికి పగులుద్ది, పక్కా చెప్తున్నాను. వాడు వ్యూస్ ఫేక్ అకౌంట్స్ తోటి నాకైతే కామెంట్ పెట్టాడు. వాడికి ఆన్సర్గా నేను ఒంటరిగా వెళ్ళలేను అంటున్నాడు కదా, ఈ టైంలో ఇక్కడికి ఒంటరిగా వచ్చి అయితే చూపిద్దామని నేనైతే ఇక్కడికి వచ్చాను. అతను నార్మల్ సబ్స్క్రైబర్స్ పెడితే నా సబ్స్క్రైబర్లు అలాంటివి పెట్టరు, హేటర్సే పెడతారు, కానీ ఈ కామెంట్ పెట్టింది మాత్రం రియల్గా నా ఎనిమీ అనమాట రియల్ లైఫ్లో. సో వాడికి ఆన్సర్గా ఈ సమాధానం, లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. వాడు సైకో ఉన్నాడో లేదో అయితే నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రం రికార్డ్ చేసి వాడి ఎదురుగుండా వెళ్ళి నిలబడి మరీ చూపిస్తాను, ఓకేనా? సో ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాను, ఒక్కడనే వచ్చాను. నాకే అసలు ఏమనుకుంటున్నారు? మీరు ఏమైనా అనుకోండి, నాకు మాత్రం నిజంగా భయం వేస్తుంది, కానీ అయినా కానీ వాడికి నేనేంటో చూపించాలని మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఇది ఆషామాషీ ప్లేస్ అయితే కాదు గాయస్, దోల తీర్చేస్తుంది. అంత సరదా ఇదేమీ సరదా చేసుకునే ప్లేస్ కాదు, దోల తీరిపోద్ది. కానీ నాకు భయంగానే ఉంది, కానీ లోపలికి వెళ్ళి తీరతాను అంతే. అది ఇంకా నేను మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను, డేర్ చేయాల్సిందే ఇప్పుడు, అది మాత్రం ఫిక్స్. ఇప్పుడు వెళ్ళి తీరతాను, మనల్ని ఎవడు రాపేది. ఫుల్ లైట్ పడతాను, నేను లోపలికి వెళ్ళబోయే ఆ ప్లేస్ని అయితే క్లియర్గా చూడండి. చూస్తున్నారా, కనబడుతుందా? ఈ ప్లేస్లో అయితే నేను ఉన్నాను.
లోపల ఏమేమి ఉన్నాయో తెలీదు. ఒక్కడనే అయితే వచ్చాను నేను, చూద్దాం ఏముందో ఏంటో ఏం జరుగుద్దో. ఈ నైట్ కెమెరా ఇది నైట్. మీకు ఒక ఫోటో తీసి అయితే చూపిస్తాను చూడండి. చూడండి ఎలా ఉందో. ఈ ప్లేస్లోకి నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను. ఏదైతే అది అవుద్ది, ఏం జరిగినా పర్లేదు గైస్. ఇందులో ఎన్ని పాములు ఉంటాయో, ఎన్ని కొండ చెరువులు ఉంటాయో దేవుడికే తెలియదు. లోపలికి వెళ్తే నాకు తెలుస్తుంది మడతడిపోద్ది. కాబట్టి పాములతో పెట్టుకోవద్దు, మనం దెయ్యాలు సైకిల్తో పెట్టుకుందాం. ఆ పిచ్చిన కొడుకు ఎక్కడున్నాడో ఏంటో, వాడు మాత్రం ఎక్కడెక్కడ తిరుగుతున్నారని తెలిసింది. అసలు మ్యాటర్ అదే కదా, ఇంతకే ఒక చిన్నపిల్లల్ని ఏడిపిస్తున్నాడని చెప్పేసి వాడిని పట్టుకోవడానికి మేము వస్తే వన్ డే ఆ రోజు పట్టుకోలేకపోయామని వెళ్ళిపోయాం. అదే రోజు మేము వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ అయితే ఓపెన్ అవుతుంది కదా, ఆ రోజు మధ్యాహ్నమే ఒక చిన్న పాపని అయితే కొట్టాడంట. అంటే ఎలా లైక్ మామూలుగా ఇలా విసిరి కొట్టాడంట. పిల్లల దగ్గరికి భయపడుతుంటే వాడు ఇంకా మీద మీదకి వచ్చేసి చిన్నపిల్లని కొట్టాడంట. ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ఇద్దరిని చిన్నోళ్ళు ఇంత ఎల్కేజీ యూకేజీ చదువుకుంటారో వాళ్ళని కొట్టారంట. వాడికి ఎంత ధైర్యం ఇచ్చినా కొడుకు. సో వాడిని మళ్ళీ పట్టుకుందాం అనేసి అయితే నేను మళ్ళీ వద్దామని అనుకున్నాను. కానీ ఈలోపు ఈ కామెంట్ చూసి నేను ఇంకా వెయిట్ చేయలేక ఇక్కడికి అయితే వచ్చేసాను. వాడు ఇంకా ఇక్కడే ఉండి ఉంటాడు ఖచ్చితంగా చెప్తున్నాను. చూద్దాం ఏం జరుగుద్దో. ఎంటర్ ది డ్రాగన్. ఆ రోజు సైకో ఇక్కడే కొట్టాడు గైస్ నన్ను. కావాలంటే మీరు ఒక ఫోటో వేస్తున్నాను ఇక్కడ చూడండి పైన. సౌండ్ వచ్చింది చూసారా, అమ్మ తోడు ఉరిని అయ్యా. కింద ఏదో కొడుతుంది, పైన ఏమో ఎవడో అరిశాడు. ఏంటది ఏందయ్యా ఇది, ఇది నేను ఎప్పుడు చూడలా. ఒరి నీ అయ్యా పడవా, ఇదేంది ఇది? ఆ సైకో గారు పడుకునే ప్లేస్ అంటారా ఇది? అరే ఎలాగ ఇప్పుడు గైస్ దొరికింది నా సామరంగా. సైకో గారు పడుకునే ప్లేస్ గైస్, అర్థమైంది ఇది. చూడండి కావాలంటే వాడు ఫుడ్ తిన్న ప్లేసులు, అదే బాటిల్స్, ఆ ప్యాకెట్లు వాడు పడుకోవడానికి వేసుకున్నాడు. ఇది ఎక్కడ దొరికినట్టు ఉంది అడికి. అమ్మని వాడు ఇక్కడే ఉంటున్నాడు గైస్, నిజంగా ఖచ్చితంగా చెప్పగలను. అమ్మ బాబోయ్ ఎవడరాడు గైస్. కనిపించాడు ఎవడో అక్కడ పాస్ అయినట్టు అయితే కనిపించింది ఖచ్చితంగా చెప్పగలను నేను.
ఖచ్చితంగా చెప్పగలను గైస్, ఎవరో పాస్ అయినట్టు మాత్రం కనిపించింది. గైస్ వీడిని పట్టుకోవడానికైతే ఈరోజు క్లియర్గా వాడు అమ్మ వాడు మనోడు దెయ్య సైకం నా ఎనిమి గట్ ఛాలెంజ్ చేసినందుకు, మరియు ఈ ప్లేస్లో వాడిని పట్టుకోవడానికైతే నేను ఆల్మోస్ట్ నర్సులు డాక్టర్స్తో అయితే కలిసి వస్తున్నాను. మెంటల్ హాస్పిటల్లో ఉంటారు కదా పట్టుకునేవాళ్ళని సైక్ పిచ్చోళ్ళని, వాళ్ళతో కలిసి మరీ ఇక్కడికి రావడానికి ప్లాన్ అయితే వేశాను. వీడిని పట్టుకునే తీరతా ఖచ్చితంగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే అసలు ఏమి కనపడలేదు. ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా, పట్టుకోవడానికి అయితే ప్లాన్ చేశాను. వాడిని వాళ్ళందరినీ తీసుకుని ఒకే రోజు డైరెక్ట్ ఇక్కడ పట్టుకోవడానికి అయితే వస్తాను. వాడిని డే టైంలో ఇక్కడ వాడు తిరుగుతున్నాడా లేదా అని కనిపెట్టడానికి పక్కనే ఒక వ్యక్తిని అయితే పెట్టాను నేను. సో అతను కనిపెడతా ఉంటాడు ఇతను తిరుగుతున్నాడా లేదా అనేది. ఆ పిల్లని కొట్టాడు కదా, ఆ కొట్టేసిన తర్వాత మనుషులందరూ అంటే ఆ టీచర్స్ సార్స్ వాళ్ళందరూ కొట్టడానికి బయటకు పోస్తే వాడిని అయితే కంచి తరిమేశారనమాట. సో తరిమేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే కనబడ్డాడు, వాడు ఇక్కడే ఉంటున్నాడు. మీరు అది చూశారు కదా బ్లూ కలర్ షీటు. సో వాడు ఇక్కడే ఉంటున్నాడు ఖచ్చితంగా మాత్రం అని అర్థమైపోయింది ఇంకా క్లియర్ అది. సో వాడిని పట్టుకోవడానికైతే ఒక రోజు వస్తాను, అది నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో అలా రావచ్చు. ఎందుకంటే రేపు నైటే వాడిని పట్టుకోబోతున్నాను, పట్టుకునేది మొత్తం క్లియర్గా షూట్ చేసి మీకోసం నేనైతే చూపిస్తాను. ఓకేనా గైస్, అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చే వీడియోలు మాత్రం. ఆ సైకో సాలేగాడు, చెత్తన సైకోగాడు, చిన్న పిల్లల్ని కొడతారా పెదవులు. మీరు అంతా నమ్మకపోతే నేను ఆ ప్రూఫ్ కూడా ఫోటో అయితే పెడతాను, కంగారు పడకండి. నెక్స్ట్ పార్ట్స్లో ప్రూఫ్లు కూడా పెడతాను. అసలు ఎవరిని కొట్టాడు, ఎందుకు కొట్టాడు, ఆడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఆడు అసలు ఏ ఊరోడు. అన్నీ చూపిస్తా గైస్. ఇక్కడ ఏదో ఉన్నట్టు సౌండ్ వస్తుందంటే గైస్ వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడని మాత్రం అర్థమైంది. కానీ వాడు ఎవరది ఏ మిమ్మల్ని ఎవరో ఎవర్రా అంటే గైస్ సౌండ్ అయితే విన్నారు కదా మీరు, అది అడుగు పంది అయ్యేంటది విచిత్రంగా ఎలా వచ్చింది సౌండ్ మనిషా అమ్మని.
గైస్ విచిత్రంగా సౌండ్లు వస్తున్నాయి, ఇక్కడ ఏదో తేడా కొట్టేటట్టు ఉంది. ఒక్కడే ఉందనగా, నా దరిద్రం ఒక్కొక్క ఇద్దరు సైకోలు కానీ ఎంటర్ అయ్యారే అనుకో, నా పని గోవింద. ఎవడో ఏం సౌండ్ చేయట్లేదంటే ఇంతసేపు ఉందను. ఇప్పటిదాకా అరిచారు కదరా సైకోనాయాలారా, ఎవర్రా మీరు అసలు? ఎవడో కనిపించట్లే, ఇక్కడే ఉన్నాను కదరా బాబు. ఈ దెయ్యాలు వచ్చి గైస్, దెయ్యం అంటే గుర్తొచ్చింది, మనం ఈ దెయ్యాల దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. అసలు గైస్ కొంప తీసి దెయ్యం కానీ లేదు కదా ఇక్కడ. ఇందాక సౌండ్లు వచ్చింది, సైకిల్ కనపడలేదు. మధ్యాహ్నం వాడిని వెళ్ళగొట్టేశారని చెప్పాడు టీచర్స్ సార్స్ అంతా స్కూల్లో వాళ్ళు పిల్లని కొట్టాడని. అంటే వాళ్ళ ప్లే గ్రౌండ్ ఇక్కడే ఉంది కదా, వాళ్ళు ఆడుకుంటుంటే మధ్యలోకి వచ్చేసి కొడుతున్నాడు అంటాడు పిచ్చోడిలాగా. ఎవరన్నా అయితే నార్మల్గా రోడ్డు అలా వెళ్ళిపోతారు మన ముందు నుంచి, బెగ్గింగ్ చేసుకుంటే బెగ్గింగ్ చేసుకుంటారు, కానీ వాడు సైకోగాడు కాబట్టి కొడుతున్నాడంట. వాడిని తరిమేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంటే ఇప్పుడు కనిపించినట్టయితే లేదు, ఈవినింగ్ ఒకసారి కనిపించాడని అయితే మా ఫ్రెండ్ చెప్పాడు. ఇక్కడ పక్కనే ఉంటాడు ఆడు నేను, ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా తిరుగుతున్నారా లేదా మాకు తెలియాలి కదా, వాడిని పట్టుకోవడానికి రెడీగా. కానీ మళ్ళీ కనిపించలేదంట, ఒకసారి జస్ట్ వచ్చినట్టు వెళ్ళినట్టు కనబడింది. కానీ ఇక్కడ సైకో ఉన్నాడా లేదంటే ఇంకేమన్నా ఉందా? కొంప మునగలే, నా పని అయిపోద్దా నాయన, ఇంకేమన్నా ఉంటే అనవసరంగా ఒక్కడిని వచ్చాను. పర్లేదంటారా ఒక్కడిని రావడం, వెళ్ళిపోమంటారా? ఏమో భయ్యో, నాకు డౌటే కొడుతుంది, ఖచ్చితంగా చెప్తాను. గైస్ పార్క్కి వెళ్ళి చూడడం అయితే బెటర్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అక్కడ ఏదో దొరికేటట్టు ఉంది మనకి. ఎందుకంటే వాడు పిల్లని కొట్టింది పార్క్ దగ్గరే, అండ్ వాడు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు ఎగిరింది కూడా పార్క్ దగ్గరే. ఎందుకైనా మంచిది ఒకసారి పార్క్ దగ్గరికి అయితే వెళ్తాను. ఇక్కడ నుంచి అది పక్కనే ఉందన్నమాట, స్కూల్ ఏమో దీని బ్యాక్ సైడ్ ఉంది, పార్క్ ఏమో ఇటు సైడ్ ఉంది. పార్క్ దగ్గరికి వెళ్ళి చూసేసి వస్తా, ఉంటే కనుక వాడు ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకొని పట్టుకోవడానికి అయితే రావాలి. పార్క్ దగ్గరికి అయితే వెళ్దాం, వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను గైస్. గైస్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాను, వాడు ఉన్నాడో లేదో చూద్దాం ఒకసారి. ఉన్నాడంటావా? లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, ఎందుకంటే గేట్ లాక్ వేసి ఉంచారు. దూకి వెళ్ళడం తప్పు కదా, ఎందుకులే, ఆ సైకోగాడు వస్తున్నాడని లాక్ అయితే వేసేశారు. ఏం లేనట్టుంది, ఓకే గైస్. ఎవరు లేరు, నేను ఆ రోజు ఇక్కడే అన్నం పెట్టాను కూడా వాడికి. సో పార్క్ దగ్గర కూడా వచ్చాను గైస్, ఏమీ లేదు, గేట్ లాక్ ఉందని చెప్పేసి నేను బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను అంతేగాని, అంతకుమించి ఏం లేదు. సో మనం వెతికితే ఆ గ్రౌండ్ ఫ్లోర్లోనే వెతకాలి. వాడు పడుకోవడానికి కూడా పెట్టుకున్నాడు, చెప్పలేము ఇంకో ప్లేస్ ఉండొచ్చేమో, ఆ ప్లేస్లో పడుకున్నాడేమో. సో అక్కడే వెతికితే బెటర్, కానీ ఒక తేడా అయితే కొడుతుంది, ఆ తేడా అంటే మీకు తర్వాత అర్థమవుద్ది. పద చూద్దాం ఏం జరుగుద్దాం.
గైస్ నేనైతే నైట్ విజన్ కెమెరా అక్కడ ఫిక్స్ చేసేసి ఎక్కడికైనా దూరంగా బయటకు అయితే వెళ్ళిపోయాను. ఏమన్నా రికార్డ్ అయిద్దా అంటే మనుషులు ఎవరు ఉన్నప్పుడు వాడు దాక్కుంటాడేమో అని చిన్న డౌట్ అయితే వచ్చింది నాకు. లాస్ట్ ఎపిసోడ్లో వచ్చాడు కదా మీ ఎదురుగుండా అంటే అది వేరు, ఇప్పుడు నేను ఒక్కడనే వచ్చాను కదా. అసలు సైకో మా ఫ్రెండ్ ఏమో అక్కడ వచ్చి వెళ్ళిపోయాడని చెప్పాడు, ఉన్నాడో లేదో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం సౌండ్లు వస్తున్నాయి. సో ఆ సౌండ్లు చేసేది మనుషులా లేదంటే ఈ ల్యాండ్ కోసం ఎవరైనా మనుషులను పెట్టించారా, లేదంటే మనుషులు కాదు సైకో కాదు దెయ్యమా, ఏదో క్లియర్గా తెలుసుకోవడం కోసం నేనైతే నైట్ విజన్ కెమెరా అక్కడ సీక్రెట్గా ఒక స్తంభం పక్కకు పెట్టేసి నేను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఫుటేజ్ ఇప్పుడు మీకు ప్లే అయితే అవుతుంది. సో కేర్ఫుల్గా చూడండి, ఇందులో కొన్ని వింతలు విశేషాలు కూడా జరిగాయి. చాలా అంటే చాలా ఘోరంగా ఒక విచిత్ర ఆకారం అయితే కనబడింది, రికార్డ్ అయింది. సో స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఆ సీన్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను, ఒక యారో మార్క్ కూడా వేస్తాను. చూడండి ఒక విచిత్రమైన ఆకారం అయితే ఇక్కడ ప్లే అవుతుంది. సో వెయిట్ చేయండి. గైస్ మీరు ఇప్పుడైతే చూడండి, ఒక ఆ యారో మార్క్ వేసాను కదా అక్కడ మెట్ల దగ్గర నుంచి ఏదో దిగుతూ వచ్చింది ఆకారం. తర్వాత ఫుటేజ్ అయితే డిలీట్ అయిపోయింది. కానీ తర్వాత ఆ స్తంభం పక్క నుంచి ఏదో ఒక ఆకారం అయితే కదులుతూ అలా ముందుకెళ్ళింది. అంతే గైస్, కెమెరా అయితే చెడిపోయింది, స్టక్ అయిపోయింది, ఫ్రేము ఆగిపోతూ వస్తూ ఉంది, అది అలా ముందుకెళ్ళింది. అంతే, నా కెమెరా కింద పడిపోయింది గైస్, టోటల్గా పగిలిపోయింది అనమాట. నేను వెళ్ళి చెక్ చేసుకునేసరికి అనమాట ఏమైందో తెలియదు, కింద పడిపోవడం ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది. సిగ్నల్ ఎక్కువ తక్కువ వస్తూ ఆగిపోయి జరిగింది. గైస్ నెక్స్ట్ రాబోయే సైకో వీడియోలు అయితే ఇంకా క్రేజీ ఉండబోతున్నాయి. సో క్రేజీ అంటే క్రేజీ ఉండబోతాయి. సో ఆ వీడియోలు నోటిఫికేషన్ అసలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీలా గోస్ట్ లవర్స్కి అయితే ఈ వీడియో ఇంకా రీచ్ అవ్వాలి కదా, వాళ్ళందరూ చూసి హ్యాపీ థ్రిల్గా ఫీల్ అవ్వాలి కదా. సో అందుకనే లైక్ అయితే కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా గోస్ట్ వీడియోస్ అంటే ఇష్టం ఉంటే వాళ్ళకి వాట్సాప్లో అయితే షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా క్రేజీ ఉండబోతున్నాయి, ఆ వీడియోస్ కోసం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందుగానే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నా ఇన్స్టాగ్రామ్లో, ఐడి వచ్చేసి హంటర్ నరేష్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా, టాటా బై.